మరి గా రోడ్లు ఎందుకు ఇస్తలేరు హైదరాబాద్ అంతా అహ్మదాబాద్తో ఎప్పుడో వేసారు కదా వైట్ టాప్ రోడ్లు నువ్వు ఇలా ఎందుకు వేయలేకపోతున్నావు వైట్ టాప్ రోడ్లు అహ్మదాబాద్లో సోలార్ ఫెన్సింగ్లు సోలార్ ప్లేట్లు పెట్టి ఎక్కడ నీళ్లు వేస్ట్ కాకుండా ఎక్కడ నీళ్లు కలుషితం కాకుండా వాటర్ కెనాల్స్ మీద సోలార్ ప్లేట్లు పెట్టి విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఉత్పత్తి చేసేటువంటి రంగానికి పునాది వేసిండు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవన్నీ చదువుకొని అవన్నీ ఫోటోలు తీసుకొని అవన్నీ కాపీ కొట్టుకొని వచ్చి ఇలా ఇంటింటికి మేమే ఇస్తా ఉన్నాం మంచి నీళ్ళని మాట్లాడితే ఇంకేముంటుంది చెప్పుకుండా ఉన్నది మేము చెప్తే పేపర్లు రాస్తాయి మేము రాసి చెప్తే టీవీలు చూపెడతాయి అని చెప్పి మీరు ఏది మాట్లాడినా కరెక్ట్ అని అనుకుంటే ఇది సరైంది కాదు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఎలాంటి పోరాటం అని మీరు అనుకుంటున్నారు అంటే బీజేపీ మీద మేము ఇక ఉవ్వెత్తన ఎగిసిపడతాం మేము ఇక భవిష్యత్తులో చేసేదంతా వీధి మా ఓపిక నశిస్తున్నది అని అంటున్నారు కదా ఇప్పుడు చంద్రశేఖరరావు గారు మీరు ఏమైనా భయపెడుతున్నారా లేకపోతే భయపడి చంద్రశేఖర్ వాళ్ళ జిల్లాల అధ్యక్షులను కూడా నియమించుకున్నారు జిల్లాల అధ్యక్షులను నియమించుకోవడానికి కూడా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఒక చర్చ నడుస్తుంది సార్ ఎనిమిది ఏళ్ళు అయింది సార్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనేటువంటి టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల్ని వేసుకోలేదు ఇలా వేసుకుంది రవి గారు ఎందుకు వేసుకుంది మా పోరాటాల వల్ల మా కొట్లాట వల్ల మమ్మల్ని చూసి భయపట్టి జిల్లా అధ్యక్షుని వేసుకున్నారు అని ఆ జిల్లా అధ్యక్షు పదవి వచ్చిన వాళ్ళు ఎవరికైనా రుణపడాలంటే అది భారతీయ జనతా పార్టీకి రుణపడాలి ఎనిమిదేళ్ళకి వాళ్ళు కనీసం జిల్లా అధ్యక్షుడు వేయాలనే ఆలోచన రానటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో పర్కులేట్ అవుతుంటే వీళ్ళని తట్టుకోవడానికి వ్యవస్థ నిర్మాణం లేకపోతే కష్టమవుతుందని తప్పనిసరి పరిస్థితులలో వేసుకున్నాడు అది కూడా మా రెడ్డిటే మా పోరాటాల ఫలితం వాళ్ళక్కడ జిల్లా అధ్యక్షు పదవుల నుంచి ఎందుకలా ఎనిమిదేళ్ళ నుంచి అప్పుడు ఎవరైనా జిల్లా అధ్యక్షుడు వేరే పార్టీలో పోతాడని భయపెట్టిండి పోనీ జిల్లా అధ్యక్షులు ఏమైనా బయట ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలకి పనిచేసిన కార్యకర్తలకి ఇచ్చిందంటే ఆల్రెడీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్లు ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు ఒక ఇద్దరికి తప్ప మిగతా అందరూ ఆల్రెడీ పవర్స్లో ఉన్న వాళ్ళకే ఇచ్చారు పార్టీ అధ్యక్ష పద కొత్తగా పాత టూ థౌజండ్ వన్ నుంచి పనిచేసిన కార్యకర్తకి ఇచ్చిండే అది లేదు కదా చాలా ఇంటెన్షన్ ఏంది ఎమ్మెల్యేలు జారిపోతారు ఎంపీలు జారిపోతారు మా పార్టీ చిన్నాభిన్నం అవుతుంది అని ఒక భయంతో ఇంతకాలం కనీసం జిల్లా అధ్యక్షుని వేసుకోవడానికి సాహసించలేదు నువ్వు ఇలా తప్పనిసరి పరిస్థితులలో వేసుకున్నావు ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలు ఫలితం ఇక ఈ పోరాటం మేమేం చేస్తున్నావు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన పక్తు రాజకీయ పార్టీగా పరిపాలన పక్కన పెట్టి కేవలం బీజేపీని ఎదగకుండా ఈ రాష్ట్రంలో ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేకుండా పోయింది ఆయనకి అది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు కేసీఆర్ గారు ఆయన చేసే ప్రతి పని ఆయనకే భూమరాంగ అవుతుంది ఆయన చేసే ప్రతి పని ఆయనకే నష్టం చేకూరుస్తుంది ఇలా నేను స్ట్రేట్గా అడుగుతున్నా వరి వద్దు ఓకే ముఖ్యమంత్రి గారు చెప్పారు వరి వద్దు రెండు టీఎంసీల నీళ్ళు ఇంకా నువ్వు పంపకం ముందే ఊర్లలో నీళ్ళు ఎక్కువ అయితే మూడో టీఎంసీ నలభై ఐదు వేల కోట్ల టెండర్ అని ఎందుకు రద్దు చేయవు కరీంనగర్లో చొప్పదండిలో సిద్దిపేటలో దుబ్బాకలో మూడో టీఎంసీ నీళ్ల కోసం భూములు ఇవ్వని రైతులు కొట్లాడుతుంటే లక్షల కోట్ల రూపాయల విలువ పెరిగినటువంటి భూముల్ని మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి లాక్కుంటే అన్యాయమైన రైతన్నలందరూ ఆక్రందన చెందుతుంటే ఎందుకు నువ్వు ఆపతలేవు నలభై ఐదు వేల కోట్లు ఎందుకు మళ్ళీ దుబారా చేయాలనుకుంటున్నావు వచ్చిన రెండు టీఎంసీలనే స్ట్రీమ్ లైన్ చేయి వచ్చిన రెండు టీఎంసీలతోటే చెరువులు కుంటలు నింపు రెండు టీఎంసీలే సరిపోతాయి కదా ఇలా నీకు వారికి ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు అన్నారు చాలా సందర్భాలు మీ పార్టీ నాయకులు అన్నారు కేసీఆర్ అవినీతి అక్రమాలు చేసిండు కేసీఆర్ని త్వరలో జైలుకు పంపిస్తాం ఖచ్చితంగా వాళ్ళకి ఇక చిప్పకూడదు తినే రోజులు వచ్చినాయి ఇట్లాంటి రకరకాల స్టేట్మెంట్లు చాలా సందర్భాల్లో ఇచ్చారు కానీ ఇవాళ మిమ్మల్ని ఉరికిస్తున్నారు కదా వాళ్ళు కేసులు ఉరికిచ్చుళ్ళు కొట్లాటలు వీటి గురించి చెప్పాలంటే మీకు రెండు విషయాలు చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఎదుర్కొంటున్నటువంటి రెండు ప్రధానమైన కేసులు ఒకటి సహారా కేసు రెండు పీఎఫ్కి సంబంధించినటువంటి కేసు ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పినా మా ఆయాంలోనే యూపీ ఆయాంలోనే కేసులు రిజిస్టర్ చేసిన చేసినామని చెప్తారు కేంద్ర మంత్రిగా ఆయన పనిచేసింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు దాకా కేసు నమోదైన రెండు వేల ఏడులోనూ రెండు వేల ఎనిమిదిలో నమోదైనవి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఆయనని సరే వాళ్ళు చేయలేదు మీరేం చేస్తున్నారు అది నేను అక్కడికే వస్తా ఉన్నా దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నా నేను సీబీఐ ఒక్కొక్క కేసులో పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దానికి మేమేం చేస్తాం మేము మేము సీబీఐని ఇట్లా చేయమని అనుకో కక్ష సాధించేందుకు సిబిఐని పంపిస్తారు అని మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అంటారు కదా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి ఎన్నూరులోనే సౌత్ చీఫ్ చెన్నై నుంచి వచ్చి ప్రగతి భవన్కి వచ్చి ముఖ్యమంత్రి గారు ఎవిడెన్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ రోజు పనిచేసినటువంటి పీఏలు పీఎస్లు ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకొని పోయిండు వాళ్ళందరినీ విచారించిండు అన్ని పేపర్లలో అన్ని టీవీలలో చూసినాం మళ్ళీ ఇదేం పంచాయతీ కేసు తన పని తను చేసుకుపోతుంది చట్టం తన పని తాను చేస్తుంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటుంది దానికి రాజకీయాలు ఎట్లా ముడి పెడతారు ఆ స్టే ఆ కేసులన్నీ ఒక స్టేజ్కి వచ్చినాయి కాబట్టి మేము ఆ నాయకుల రెండు మాట్లాడితే మాట్లాడి ఉంటారు అవినీతి జరిగింది అనేది వాస్తవం ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఉన్నాయనేటివి వాస్తవం ఏదో ఒక రోజు దానికి వారు శిక్షను అనుభవించక తప్పని పరిస్థితి అనేది వాస్తవం మీకు చాలా గుర్తుండి ఉండాలి ఈ దేశంలో సమోసా ఉన్నంతకాలం సమోసాల ఆలుగడ్డ ఉన్నంతకాలం నేనే ఉంటా నన్ను ఈ దేశ రాజకీయాల నుంచి ఎవరు వేరు చేయలేరు అని చెప్పి ఇట్లే చాలామంది పొంకణాలు కొట్టిరారు ఏడున్నాడు ఆయన ఆఖరికేళ్ళ పెరోల్ మీద ఆరోగ్యం బాగలేదని బయటికి రావాల్సిన పరిస్థితికి వచ్చింది కాబట్టి నేను నాది నన్ను ఎవరు ఏం చేయలేరు అని విర్రవేగినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో జైలుకు పోయినటువంటి సంఘటనలు చూసినాం గారు కాబట్టి తొందరపడొద్దు ఊర్లలో ఒక సామెత చెప్తాం ఎద్దెగిరిందని గంట ఎగరాలనుకుంటే కుదరదు అక్కడ ఎద్ద గంట ఊతుంది దాని మెడలో ఉంది కాబట్టి కానీ ఎద్దు ఎగురితేనే నేను ఊగా గంట ఆలోచించి అది కూడా ఎగురుతా అంటే ఎగరలేదు అది అది నిర్జీవమైనటువంటి పదార్థం కాబట్టి సో ఈ మధ్యకాలంలో మొన్న కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు వీళ్ళంతా జుమ్లా పార్టీ ఇది మనం ఈ ఇది జుమ్లా అని ప్రశ్నిస్తే హమ్లా అని సిబిఐలను ఈడీలను ఈడీలను ఉసిగొలుపుతూ ఉంటారని పదే 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 ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఏమన్నా మీరు ఏమన్నా కేసులు కేసులు చివరి స్టేజ్కి వచ్చినాయి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా వస్తుంది సిబిఐ ఛార్జ్ వేయడమో అరెస్ట్ చేయడమో లేకపోతే రావడమో నోటీసులు వేయడమో ఏదో త్వరలో జరుగుతుందని ఒక భయము ఒక ఆందోళనకి వాళ్ళు గురవుతున్నారు ఇప్పుడు ఏమంటారు రేపు పొరపాటున కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో సీబీఐ ముట్టింది అనుకోండి నేను ఆ రోజే చెప్పలేదా వీళ్ళు జుమ్లా పార్టీ అని మేము జుమ్లా అని అంతే వీళ్ళు మా మీద అమలా చేస్తున్నారు వీళ్ళ పార్ట్నర్లు ఎవరు సీబీఐలు ఈడీలు ఐటీఐలు ఐటీలు వీళ్ళు లేదా వీళ్ళని పంపిస్తారు కదా నేను చెప్పలేదు ఆ రోజు ప్రెస్ మీట్లో రఘు నీకు గుర్తులేదా అని చెప్పి రేపు మళ్ళీ రిమైండ్ చేస్తారు అన్నట్టు అదేదో సినిమాలో పోగ్రి అనే సినిమాలో నాజర్ చెప్తాడు ఒక డైలాగ్ నేను ఇప్పుడు చచ్చిపోతా అనేది నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది కానీ నువ్వు ఎప్పుడు వచ్చినా నా కొడుకు చేతుల్లోనేది అనేది కూడా నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని చెప్తాడు వాళ్ళకి వాళ్ళ సిక్స్త్ సెన్స్ చెప్తుంది వాళ్ళు తప్పులు చేసిర్రు ఆ తప్పులకు పరిహారం చెల్లించాలని ఆ పరిహారం చెల్లించే సమయం సందర్భం దగ్గరికి వచ్చినప్పుడు మొగుని కొట్టి మగసాలకు ఎక్కినట్టు ఈ ఉల్టా లొల్లి స్టార్ట్ చేసిర్రు మేము కేంద్రం మీద లొలి పెడుతున్నాం కాబట్టే మా మీదికి సీబీఐందోళు మేము కేంద్రాన్ని ఒంటికాలతోటి పోరాడుతున్నాం కాబట్టి మా మీదికి